మార్నింగ్ చిల్డ్రన్ నిన్న నేను కొన్ని పదాలు రాపిచ్చాను మీకు ఆ పదాలన్నీ రాసుకురమ్మన్నాను చదవమన్నాను సరే నేను ఈ 2 డేస్ మీకు చెప్పబడినటువంటి లెసన్ ఏంటిది తబల కదా ఆ తబలలో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని నేను ప్రశ్నలు అడుగుతాను అవి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఏమ అక్షరము త इदे बा इदे ला मूड अक्षर कलते तबला चूँ तबला तबला कदा राइट अदे विधा इपड़ कल चवं तला कदा रेटे तला अदे विधा फस्ट ला बेटी तरवा ता चूँ रिटी कल चवं लता तरवा अदे अक्षर तो मल्ल चूँ ఇప్పుడు చదవండి తల 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 కదా తల తల తర్వాత ఇప్పుడు చదవండి లబ లబ ఏంటిది లబ 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 चवे बल बल कदा राइट इपड़ अक्षर मन एला प्राक्टिस नीन राशि चूपड़ता रास्टे बुक् तरह इंटर प्राक्टिस सर इन मन को पुस्तक इला उ ता ला ता बा ला कदा राइट मन किंदे इकड़ा चूडन इला मन को चुक्कल कदा చేయాలంటే ఈ అక్షరాలను ఎలా రాయాలి ఈ చుక్కలు కలిపితే మనకు అదే అక్షరాలు వస్తాయి చూడండి ఈ చుక్కల మీదన రాయాలి మీ బుక్ లో పెన్సిల్ తీసుకొని ఇలా చుక్కల మీదనే రాయండి ఓకే ప్రేమ అక్షరం ఏంది తబలలో మొదటి అక్షరమైన త అయింది కదా రైట్ ఇప్పుడు ఈ చుక్కలను కలపాలి చూసారా ला వచ్చేసింది రెండు కలిపితే తల అయింది కదా తల అలే అదే విధంగా ఈ అన్ని చుక్కల మీద ఇలా రాయండి మళ్ళీ తల ఇది కూడా చుక్కలను కలిపి రాయాలి ఇది కూడా మీరు ఇక్కడ మళ్ళీ త అక్షరం వస్తుంది చుక్కలను కలిపి రాస్తే మీరు చూడండి కలపండి వచ్చిన తర్వాత ఏమ అక్షరం వస్తుందో మీరు గుర్తుపట్టండి ఇలా అన్ని మనకు మూడు లైన్లలో ఉన్నాయి చూడండి ఈ చుక్కల మీద కలిపి రాసినట్టయితే తబల 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 వస్తుంది కదా రైట్ ఇలా మనకు మూడు లైన్లలో కూడా చుక్కలు ఉన్నాయి ఈ చుక్కల మీద మనం కలిపి రాయాలి రాయండి ఇప్పుడు ఆ చుక్కల మీద కలుపుకుంటూ రాయాలి రాస్తే మనకు ఈ లైన్ లో తల వస్తుంది ఇటువైపు తబల వస్తుంది నెక్స్ట్
అందంగా రాయాలి, గుండ్రంగా మంచిగా కుదిరించి గీతలలో మనకు ఇక్కడ ఇచ్చిండు. ఈ గీతలలో ఎలా రాయాలో నేను చెప్తాను, మీరు రాయండి, ప్రాక్టీస్ చేయండి. మనకి ఇట్లా లైన్లు ఉన్నాయి కదా, ఇలా మనకు లైన్లు కనబడుతూ ఉన్నాయి. ఈ లైన్లలో పైన మనకి ఏమి వచ్చింది ఫస్ట్ లైన్లో? తా ల ఫస్ట్, తర్వాత ఏమి ఇచ్చిండు? తబలా, తా బ ల. తర్వాత ఏమి ఇచ్చిండు ఇక్కడ చదవండి? ల బ ల బ ల బ ల బ కదా. వీటిని మనము ఈ లైన్లో రాయద్దు, మళ్ళా ఈ లైన్లో రాయకూడదు. చిన్నగా ఉన్నటువంటి లైన్, పెద్ద వెడల్పుగా ఉన్నటువంటి మధ్యలో రాయకుండా ఈ సన్నగా ఉన్నటువంటి ఈ లైన్లో రాయాలి. ఇలా రాయండి, తా ల ఇక్కడ, తా బ ల ల బ ల బ ఇలా రాయాలి, సరేనా? అన్ని లైన్లలో కూడా అలాగే రాయండి. ఓకే, నెక్స్ట్ మనకు నెక్స్ట్ యాక్టివిటీ ఏంటిది? ఇక్కడ చిత్రం ఉన్నది, ఇదేం చిత్రం చెప్పండి? వెరీ గుడ్, తబల చిత్రము. ఏ చిత్రము? తబల చిత్రం. మరి మీకు గీసుడు వచ్చా? నేను ఇక్కడ గీస్తాను, మీరు నేర్చుకోండి. నేర్చుకొని ఇగో ఈ డబ్బల మెరిగియాలి, ఈ డబ్బల మెరిగియాలి. ఫస్ట్ రౌండ్గా ఒక చిన్న పెట్టండి, తర్వాత మధ్యలో ఇంకొక చిన్న పెట్టండి, పెట్టారు కదా. నెక్స్ట్ ఇలా ఇటువైపు రండి, మళ్ళీ ఇట్లా ఇటువైపు ఇలా కింద మళ్ళీ ఒక్క సున్న పెట్టండి, ఇలా సరేనా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇట్లా రండి, ఇలా మళ్ళీ ఇటువైపు కూడా ఇలా మళ్ళీ మళ్ళీ, సరేనా? ఇలా మధ్యలో ఒక గీతను గీయండి. ఈజీగా వచ్చేసిందరా లేదా? రైట్, ఇంకొక విధంగా కూడా గీయవచ్చు. మళ్ళా చున్న పెట్టండి, మళ్ళీ ఒక చున్న పెట్టండి, ఇలా రండి ఇలా రండి, ఇటు ఇటు, మళ్ళా కింద ఒక చున్న పెట్టండి. ఇప్పుడు ఇట్లా గీయండి, ఇలా గీసిన ఇది తబలే అవుతుంది, సరేనా? రైట్, ఇంకొక చిన్నగా గీసిన మనకు తబల వచ్చేస్తుంది. మళ్ళీ ఒక సున్న పెట్టండి, మధ్యలో ఒక సున్న పెట్టండి, ఇలా గీయండి ఇలా గీయండి, ఇక్కడ ఒక సున్న పెట్టండి, ఇలా. ఇది ఏంటిది? తబలే. రైట్, కాబట్టి కింద తబల. రాయన అవసరం లేదు, మీరు రాయకుండా పర్వాలేదు, కానీ ఇవి ఏమిటి అని గుర్తించడానికి తబల. మీరేం చేయాలంటే ఈ తబల అనేటువంటి చిత్రాన్ని దీంట్లో గీయాలి, అంతే. గీసి వీలైతే మీ దగ్గర స్కెచ్ పెన్సిల్స్ ఉంటే రంగులు కూడా వేయండి. రైట్, ఇంతటితోటి మనకు ఈ తబల పాఠము పూర్తయింది. మరి మళ్ళీ ఒకసారి పాడదామా తబలని, గేయాన్ని పాడదామా? రైట్, ఒకసారి అందరు రెడీ, మరి పాడుకుంటూ ఆయన ఆనందం పొందే విధంగా ఉంటుంది. కక్క తిన్నతో చప్పుడు చేసే తబల, కరికిటతో కరికిటతో తాళం వేసే తబల, డమ్ 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 అంటూ ధర్మలు వేసే తబల, ఆటకు తబల పాటకు తబల దేవుని భజనకు తబల. కక్క తిన్నతో
ఎలా ఓకే రైట్ నెక్స్ట్ రేపటి క్లాస్ లో మనము ఇదే సంగీత వాద్య పరికరమైనటువంటి కంజర గురించి నేర్చుకుందాం రైట్ థాంక్యూ